వ్యాక్సిన్ పై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రిస్టఫర్ తెలిపారు. తూప్రాన్ మనోహరాబాద్ మండలాలకు చెందిన సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ఆటో బంద్ నిర్వహించుకుని వ్యాక్సిన్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ కాకుండా వారి కుటుంబం మొత్తం చేయించుకోవచ్చని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆటోలో ఎక్కువ మందిని తీసుకువెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రిస్టఫర్ సూచించారు. నా పేరు పి క్రిస్టఫర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమెరికా మాట్లాడుతున్నాను. ఈరోజు మనోరాబాదు, తర్వాత తూపురాను మండల ఆటో రిక్షా డ్రైవర్స్ అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ కోసం వీళ్ళంతా అవగాహన సదస్సు పెట్టాము. వీళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చారు కాబట్టి వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ వ్యాక్సినేషన్ అనేది తూపురాన్ మండల్ పిహెచ్సిలో ఉచితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని మనవి. లైసెన్స్ డ్రైవింగ్ లేని వాళ్ళకు కూడా వాళ్ళకు లైసెన్స్ తీసుకోవాలని అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ తర్వాత కూడా ఎక్కువ ఓవర్లోడ్ కూడా వేసుకోవద్దని చెప్పాము. ఎందుకంటే ఈ ఓవర్లోడ్లో వాళ్ళకు డ్రైవర్లకు కూడా రావచ్చు, కరోనా వ్యాప్తించవచ్చు, తర్వాత డ్రైవర్ నుంచి ప్యాసింజర్కి రావచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబాలకు రావచ్చు. అందుకే వీళ్ళని ఒక సూపర్ స్ప్రెడర్స్ లాగా మేము భావించాము కాబట్టి వీళ్ళు తప్పకుండా వాళ్ళు తీసుకుంటారని మనం చేస్తాం.